చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా పనితీరు ఏ రకంగా ఉంటుందనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. గతంలో మేము ప్రత్యక్షంగా చూసాం, ఇదే శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను వస్తే ఎక్కడో అమరావతిలో ఉన్నటువంటి ఆయన మొత్తం కలెక్టరేట్ని కానీ సెక్రటేరియట్ని కానీ అంతా కూడా ఆ విపత్తు ప్రాంతంలోకి షిఫ్ట్ చేసి సుమారు 7 రోజులు, అప్పుడు దసరా పండగ వచ్చినా సరే ఇంటికి వెళ్లకుండా కుటుంబాన్ని అక్కడ పిలిపించి మరీ జరిపించుకున్నారు. అదే రకంగా విజయవాడలో అక్కడ ఉన్నటువంటి వర్షాలు విలయతాండవం చేస్తుంటే అక్కడ ప్రజలు కలుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి ఆయన ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళాలని బోట్ల మీద తిరుగుతూ రాత్రిపూట 3-4 వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి భరోసా ఇస్తూ ఇంత చక్కగా పనిచేస్తుంటే ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రకంగా దుమ్మెత్తిపోయడం, లేకపోతే ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేయడం, లేనివి సృష్టించి అబద్ధాలు ప్రాపగాండా ఈరోజు ప్రచారం చేస్తూ ఏదో వర్షాల వల్ల రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారే, అది గతంలో ఎప్పుడూ కూడా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి విధంగా ఘోరంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి పనులకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఒకసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా ఇలాంటి పనితీరు మాకొద్దు, ఇలాంటి యాటిట్యూడ్ మాకొద్దు అనేది చెప్పినప్పటికీ కూడా ఇంకా అదే రకంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ద్వారా చర్యలు కూడా తీసుకుంటా, ఎవరైనా సరే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు. కేంద్రంతో నిరంతరం కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. మొట్టమొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, అధికారులు అందరూ కూడా టచ్లో ఉంటూ ఎప్పుడు ఏ అవసరాలకి వాళ్ళకి కావాలన్నా సరే NDRF టీమ్స్ కానీ, లేకపోతే హెలికాప్టర్స్ కానీ, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో సహాయ సహకారాలు కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వాటర్ కూడా కొంచెం రిసీడ్ అవుతుంది కాబట్టి స్పెషల్గా డ్యామేజ్ ఇన్స్పెక్షన్ కోసం స్పెషల్ ఇంటర్ మినిస్టీరియల్ టీమ్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసి వాళ్ళను కూడా రాష్ట్రానికి పంపించబోతుంది. ఎప్పుడైతే ఈ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ కూడా అవుతుందో, ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంతవరకు నిధులు అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో నిర్ధారితం అవుతాయి కాబట్టి ఒక ప్రొసీజర్ పరంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సెంటర్ తాలూకా సపోర్ట్ అన్నీ కూడా వస్తున్నాయి. ఓకే.